ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రేస్ లాట్. ఓ పక్కన విజయవాడ మునిగిపోయి, ఓ పక్కన ఖమ్మం మునిగిపోయి, జనాలు కొట్టుకుపోయి, వారికి ఆహారం దొరకక, ఉండడానికి నివాసం లేక ఎన్నో కష్టాలు పడుతుంటే వారికి సహాయం చెయ్యలేకపోతున్నావు. కనీసం మోకరించి వారి కోసం నువ్వు, నేను విశ్వాసులయ్యి ప్రార్థిస్తున్నామా? లేదా ఎదుటవారిని దోషపు మాటలు మాట్లాడుతున్నామా? మన లైఫ్ లాంగ్ ఎదుటవారిలో తప్పులు నెదకడమేనా? దేవుడు మనకు అప్పగించిన పని ఇదేనా? నీ హృదయాన్ని పరీక్షించుకో. ఆశీర్వాదమునకు వారసులో ఉన్నట్టుగా మనల్ను దేవుడు పిలిచెను గనుక. కీడుకు ప్రతి కీడునను, దోషమునకు ప్రతి దోషమునైనను చెయ్యక అందరినీ దీవించే మనసు మనము కలిగి ఉందుముగాక. ఆమెన్, హల్లెలూయా. పిలవవద్దు మా గురువు, మా తండ్రి, మా బోధకుడు అని భూమి మీద ఎవరిని పిలవవద్దని చెప్పిన ప్రభువు, ఆత్మీయంగా దేవుడే మా తండ్రి అని, నీవే మా గురువు అని, బోధకుడు అని, దేవుడు ఆత్మ ఎవరి హృదయంలో, దేవుడు ఆత్మ రిలీజ్ అయ్యి దేవుడు ప్రేరేపణతో కార్యము చేస్తారో వారిలో యేసయ్య ఉండి నడిపించారు అని సంపూర్ణ హృదయముతో ఎరుగుదుము. హల్లెలూయా. ఈ రీతిగా వెళ్దాం, ఈ రీతిగా చేద్దాం. మనం పెత్తందారులుగా కాక మన మనీ విషయంలో సేవకులుగా, పెద్దలుగా, విశ్వాసములుగా, మన స్వరూపము, మన మాటలు, మన స్వభావములు, మన నడత, మనతోటి వారికి మాదిరి కారముగా ఉండుట ద్వారా ఆత్మీయ సమాజమునకు క్షేమము, ఆత్మకు రక్షణ కలుగునుగట్లు ఉందుము. నెవర్ ఇంతటస్. ఇతరులతో కంపేర్ చెయ్యవద్దు. సూర్యుడు ఎప్పటికీ చంద్రుడు కాలేడు, చంద్రుడు ఎప్పటికీ సూర్యుడు కాలేడు. కాబట్టి ఇతరులతో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. నక్షత్రాలు ఎప్పటికీ చంద్రుడు కాలేడు. ఏ నక్షత్రానికి ఉండవలసిన విలువ ఆ నక్షత్రానికి ఉంది, సూర్యునికి ఉండవలసిన విలువ సూర్యునికి ఉంది, చంద్రుడికి ఉండవలసిన విలువ చంద్రుడికి ఉంది, అలాగే నీకు ఉండవలసిన విలువ నీకు పెట్టాడు దేవుడు. ఎవరినో చూసి అలా లేను అని నిన్ను మోసము చేసుకోవద్దు, ఆరాట పడవద్దు, తొందర పడవద్దు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, నీలో ఏమి పెట్టాడు? నీకంటూ ఒక వేలుముద్ర ఇచ్చారు, నీకంటూ ఐరన్స్ పెట్టారు, నీకంటూ లైఫ్ కూడా ఇచ్చారు, నువ్వు ఎలా బ్రతకాలి కూడా నేర్పించారు, నీకు బ్రతకడం ఎలాగో చెప్పారు, నీకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు. దాన్ని చూస్తూ, జీవము గల దేవుణ్ణి వైపు చూస్తూ ముందుకు సాగిపో. కానీ ఒక విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. ఒక్క వ్యక్తితో అవసరం ఉంటే ఎంతవరకు అయినా కాళ్ళు పట్టేసుకోవడానికి అయినా రెడీ అయిపోతుంది ఈ సమాజం. అవసరము తీరిపోయిన తర్వాత జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి ఇచ్చేసే మనుషులు బహుశా చాలామంది ఉన్నారు. ఏమో, అవసరము కోసము వాడుకోవడం, అవసరము తీరిపోయిన తర్వాత వదిలిపెట్టేయడం, అవసరాలు, అభిమానాలు, ఆప్యాయతలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో నిజమైన స్నేహానికి, నిజమైన బంధుత్వానికి నిర్వచనం దొరకట్లేదు. లోకమంతా ఇలాగే ఉంది. ఎన్నోసార్లు పేపర్లో చూస్తూ ఉన్నాం, లేదంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో కథలు వస్తూ ఉన్నాయి. స్నేహితులు మోసం చేశారు అని, బంధువులు మోసం చేశారు అని, వదిలిపెట్టేశారు అని, ఇబ్బందుల పాలు చేశారు అని, మాటలతో హింసించారు అని, ఇలాంటివి సోషల్ మీడియాలో చాలామందిని చూస్తూ ఉన్నాం. నీవు ఇచ్చేంత వరకు కూడా, లేదంటే అన్ని విషయాల్లో వాళ్ళ అవసరములు తీర్చేంత వరకు కూడా నువ్వు చాలా మంచి వ్యక్తివి. వాళ్ళ హృదయాల్లో, వారి జీవితాల్లో కానీ ఒక్కసారి మీరు నో అని చెప్పగానే టూ కాలర్స్ బయటికి వస్తూ ఉంటాయి. లోకం అంతా నిన్ను విడిచిపెట్టిన సమయము రావచ్చు, లోకమంతా నిన్ను విడిచిపెట్టే సమయము రావచ్చేమో. నువ్వు బాగా ప్రేమించే బంధువులు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ విడిచిపెట్టేవచ్చేమో, నిన్ను మాటలతో వేధించవచ్చేమో. కానీ వాళ్ళ అవసరములు తీర్చలేదని
వారికి ఉపయోగపడలేదని నిన్ను మాటలతో హింసిస్తున్నారేమో, కానీ దేవాది దేవుడు యేసయ్య అంటూ ఉన్నాడు, నిన్ను విడవను, ఎడబాయను అంటూ ఉన్నాడు. నిన్ను ఎవరు వదిలిపెట్టినా, ఎవరు తిరస్కరించినా, ఎవరు మాటలతో ఇబ్బంది పెట్టినా ఓదార్చే హృదయం నాది, నిన్ను నా కౌగిల్లో భద్రపరిచే హృదయము నాది, నిన్ను విడవను ఎడబాయను అంటూ ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా.